రాష్ట్ర చరిత్రలోనే 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యంత తక్కువ ఉత్తీర్ణత శాతం, కేవలం 67% మాత్రమే సాధించినటువంటి గనుడిగా చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 94-95% ఉండేటటువంటి ఉత్తీర్ణత శాతం ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి హయాంలో 67%కి పడిపోయి 2 లక్షల మంది విద్యార్థులు ఇవాళ 10వ తరగతి పరీక్షలలో పాస్ కాలేక ఫెయిల్ అయ్యి వాళ్ళ జీవితాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులు ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్ రెడ్డిని చీకొడతా ఉన్నారు. నాడు నేడు అని చెప్పి ఇవాళ విద్యార్థుల జీవితాలనే మార్చేస్తాను, ఇవాళ విద్యా రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల రూపురేఖలే మార్చేస్తారని చెప్పి మాయమాటలు చెప్పి నాడు నేడు కార్యక్రమంలో 1,000,000,000 రూపాయలు మింగాడో, ఇవాళ ఆ రకంగా తన అవినీతికి పూర్తిగా విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి 2 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవటానికి కారకుడైనటువంటి దుర్మార్గుడు జగన్ రెడ్డి అన్న వాస్తవాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా పాఠశాలలలో పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని ఎంత ఘోరంగా ఇవాళ మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లకి కాపలాకు నుంచోబెట్టాడో, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా కనీసం వాళ్ళకి టైంకి జీతాలు ఇవ్వకుండా పీఆర్సీ ఇవ్వకుండా సరైనటువంటి ఉపాధ్యాయ నియామకాలు కూడా సరిగ్గా చేయకపోవటం వల్ల ఇవాళ విద్యార్థులు ఎంత నష్టపోయారో, ఇవాళ తమకి పాఠాలు చెప్పాల్సినటువంటి గురువుల్ని వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టి ఆ రకంగా తమకి విద్యని దూరం చేశాడో ఈ దుర్మార్గుడు, ఇవాళ విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పూర్తిగా అర్థం చేసుకుని ఇవాళ జగన్ రెడ్డిని చీకొట్టేటటువంటి పరిస్థితులలో ఇవాళ వాళ్ళ దృష్టిని డైవర్ట్ చేయడం కోసం తిరిగి ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. నిన్ననే ఏదో ఒక బైజూస్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాడంట, డిజిటల్ విద్యా వ్యవస్థకి తెరలేపాడంట. ఇవాళ కొత్తగా నువ్వేంటా తెరలేపేది డిజిటల్ విద్యా వ్యవస్థకి? గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య 5,000 పాఠశాలల్లో రాష్ట్రంలో డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టడమే కాకుండా దాదాపు 2,680 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ల తరగతులు ఏర్పాటు కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా 2018-19 విద్యా సంవత్సరంలో ఒక 4 నెలల కాలంలోనే దాదాపుగా 40,814 గంటల పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యను కూడా విద్యార్థులకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 4,034 పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్లకు కూడా ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అంటే డిజిటల్ క్లాస్ రూమ్ల కంటే ఒక అడుగు ముందుకు వేసి వర్చువల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయటం, దానిలో 2,383 పాఠశాలల్లో సిస్టమ్ ఇంటిగ్రేషన్ కూడా పూర్తి చేసి ఆ రకంగా డిజిటల్ విద్యా వ్యవస్థకి వర్చువల్ క్లాస్ రూమ్ వ్యవస్థకి శ్రీకారం చుట్టి ప్రారంభించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్క పాఠశాలకి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ సమాచారం మొత్తాన్ని కూడా కంటెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి ఆ రకంగా విద్యా వ్యవస్థకు ఉపయోగపడే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇవాళ నువ్వు కొత్తగా బైజూస్ గురించి మాట్లాడుతావు ఏంటయ్యా? ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ రెడ్డి ప్రారంభించినటువంటి ఏ స్కీమ్ అయినా కూడా స్కామ్ కోసం మాత్రమే. నిన్ననే చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంట. నిన్ననే తన మదిలో ఉన్న అసలు నిజం కూడా బయట పెట్టేశాడులేండి. ఒక్కొక్క ట్యాబ్ అంట 470,000 రూపాయలు కొంటాడంటండి. 470,000 రూపాయల ట్యాబ్ ఎప్పుడన్నా చూసారా మీరు? కానీ జగన్ రెడ్డి గారు మదిలో మాత్రం ఐడియా స్టార్ట్ అయిపోయింది. 470,000 రూపాయలకి ట్యాబ్ కొనే ఎంత మింగటానికి సిద్ధపడ్డాడో అర్థం చేసుకోండి. 500 కోట్ల రూపాయల ప్రాజెక్టు పూర్తిగా తన అవినీతి కోసం మాత్రమే. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం కాదు. గతంలోనే ప్రారంభించినటువంటి డిజిటల్ క్లాస్ రూముల్ని వర్చువల్ క్లాస్ రూముల్ని అటకెక్కించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఇవాళ మళ్ళీ కొత్తగా తన అవినీతి కోసం సరికొత్త స్కీమ్కి తెరలేపాడు జగన్ రెడ్డి. ఇవాళ ఇది ఏమాత్రం కూడా విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి విషయంగా కాదు. 3 సంవత్సరాలుగా నాడు నేడు పేరుతో ఏ రకంగా విద్యా వ్యవస్థను నాశనం చేశాడో, ఉపాధ్యాయ నియామకాలు సరిగా చేయకుండా ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర కాపలాకు నుంచోబెట్టి ఏ రకంగా వారిని హింసిస్తూ ఉన్నాడో మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డి తెరలేపినటువంటి ఈ నాటకం కూడా ఒకటి, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తన ప్రభుత్వం యొక్క పనితీరు బయటపడిన తర్వాత దాని నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడం కోసం, రెండోది తన అవినీతి కోసం మాత్రమే అన్న ఒక కఠోరమైనటువంటి నిజాన్ని రాష్ట్ర ప్రజలందరూ, మరీ ముఖ్యంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం.